2022-23 సంవత్సరానికి గాను కరీంనగర్ ఏఎంసీ పాలకవర్గం గతంలో ఎన్నడూ లేని రికార్డులను సృష్టించింది. ఏఎంసీ చరిత్రలోనే తొలిసారి 4,54 లక్షల రూపాయల ఫీజులను వసూలు చేసి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. దీంతో కరీంనగర్ మార్కెట్ కమిటీలో పాలకవర్గం సంబరాలు చేసుకుంది. ఏఎంసీ చైర్మన్ రెడ్డవేణు మధు ఆధ్వర్యంలో పాలకవర్గ సభ్యులు మిఠాయిలను పంపిణీ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వసూలలో ముందంజలో ఉన్నామన్నారు ఏఎంసీ చైర్మన్ రెడ్డవేణు మధు. మంత్రి గంగుల కమలకర్ సహకారంతో ఆదాయం వచ్చే ప్రతి దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఎన్నడూ లేనన్ని ఫీజులను వసూలు చేశామన్నారు. ఫీజుల వసూళ్లలో ముందంజలో ఉన్న తమను మంత్రి గంగుల అభినందించారని, రాబోయే కాలంలో ఇంకా ఎన్నో మంచి పనులు చేపట్టి మరింత మంచి పేరును తీసుకువస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఉప్పు రాజశేఖర్, లచ్చయ్య, రంగారెడ్డి, రాజమౌళి, లక్ష్మారెడ్డి, మల్లయ్య, లక్ష్మయ్య, అంజయ్య, జనార్దన్, పాష తదితరులు పాల్గొన్నారు. 2022-23 పాలించిన మా పాలక వర్గ కృషి దాదాపుగా 52 లైసెన్సులు కూరగాయల మార్కెట్ నుంచి, 16 ఫ్రూట్ మార్కెట్ లైసెన్సులు మరియు జిమ్మింగ్ మిల్లు 3, 43 రైస్ మిల్లు. రైస్ మిల్లు నుంచి 1% టోటల్ ఏఎంసీకి సంబంధించిన ఏవేవి ఏఎంసీ కిందికి వస్తున్నాయో వాటి నుంచి ప్రతి వసూలుల్లో మేము ముందంజలో ఉన్నాం. ప్రతిదీ కూడా మా పాలక వర్గం మరియు నేను అందరం ప్రతి మార్కెట్ కమిటీ ఆదాయం వచ్చే ప్రతి దాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి ఆదాయాన్ని కూడా వసూలు చేసి కరీంనగర్లో ఎన్నడూ లేనంత ఫీజు వసూళ్ళు చేయడం జరిగింది. మాకు మద్దతుగా మా మంత్రివర్యులు కమలాకర్ అన్న, మా పాలక వర్గానికి కంగ్రాజ్ చెప్పడం జరిగింది. మార్నింగే ఫోన్ చేసి పాలకవర్గం తరపున కమలాకర్ అన్నకు జీవితాంతం రుణపడి ఉంటాం.